హలో గైస్, నేను మన క్రియేషన్. ఇప్పుడు మన ప్రస్తుతానికి మన ఇక్కడ లోలో మాడికి రావడం జరిగింది. ఇక్కడ ఏందిరాబే కుక్కడపల్లిలో ఉంటుంది. ఇది ఏందిరాబే, అసలు ఏంది మాల్, ఏంది అసలు ఎన్ని ఫోర్లు ఉంటాయి, ఏంది మొత్తం మీకు కళ్ళకు అద్దినట్టు చూపిస్తారు. చూడండి, స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట, ఎందుకంటే మీరు చూసుకుంటూ అలా వెళ్ళిపోతారనమాట. చూసే మాత్రం షాక్. మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నా. క్రౌడ్ మాత్రం బయట మాత్రం బాగానే ఉన్నారు. లోపల ఎంత క్రౌడ్ ఉందో కూడా తెలియదు కదా. ఆ లోపల క్రౌడ్ కూడా చూద్దాం. మీరు మాత్రం బైక్ మీద వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా రావాలి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒకవేళ మీరు మెట్రో దగ్గర వచ్చినా కూడా మీరు ఆ బైక్ బాంక్ మీద ఒక 2 కిలోమీటర్స్ వరకు నడవాల్సి వస్తుంది. బైక్ మీద వస్తేనే బెటర్. ఇంకోటి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూస్తాం. ఆర్చ్ మాత్రం మస్తు కనబడుతుంది. ఆర్చ్ మాకు ఎక్కడ ఉంచాలో కనబడుతుంది. చూడండి, మొత్తం లోపల చూద్దాం ఎట్లా ఉందో ఏంది, మొత్తం అసలు కథ కార్యక్రమం ఏంది అని చూద్దాం. చూస్తే మాత్రం క్రౌడ్ మాత్రం ఉన్నారు, కానీ క్రౌడ్ ఎక్కడున్నారో కానీ తెలుసులే, కానీ క్రౌడ్ మాత్రం ఇక్కడే ఉన్నారు. జనాలు కాదురా బాబు, చీమలు చీమలు ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ. చూస్తాం, ఇంకా చూద్దాం ఎలా ఉన్నారో, ఏంది లోపల, ఏంది ఐటమ్స్ ఏమున్నాయి, ఆఫర్ ఏం నడుస్తుంది, అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు అన్ని ఐటమ్స్ ఉంటాయంట, అసలు ఈచ్ వన్ ఎవరి వన్ అన్నీ మనం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం, చూడండి, ఆర్చ్ మాత్రం ఇదే లోలో మాల్ అని. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగి పెడుతుంటారు మనకు, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని సోషల్ మీడియాలో పెడుతుంటారు. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా పెడుతుంటారు. అందుకే నేను కూడా ఒకసారి ఒక ఫోటో దిద్దామని ట్రై చేస్తున్నా, కానీ నాకు వీలవుతలేదు. ఎందుకంటే జనాలు పిచ్చి క్రౌడ్ వస్తున్నారు పోతున్నారు, ఫొటోస్ దిగుదామని అక్కడ. కానీ మొత్తానికైతే నేను లాస్ట్లో ట్రై చేస్తాను. మొత్తం ఇవన్నీ ఫ్లోర్స్ అన్నమాట. మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. చూడండి, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, మొత్తం 5. ఇంకా మనం డైరెక్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే గేమ్స్ దగ్గరికి వెళ్దాం మెల్లగా. అట్లో లాస్ట్ 4 అనమాట గేమ్స్ మొత్తం. చూడండి ఎట్లా ఉన్నారో, చీమల్లాగా ఉన్నారు జనాలు అయితే. అసలు జనాలు కాదు వీళ్ళు, జనాలు అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే చీమలు అని చెప్పాలి మనం. క్రౌడ్ మాత్రం మనం దుబ్బుకుంటూ వెళ్ళిపోతుంటారు, పక్క నుంచే వెళ్తుంటారు, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇంకా తగ్గింది, ఎందుకంటే క్రౌడ్ చాలామంది ఉండేయంట. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే కొంచెం తగ్గింది క్రౌడ్ అనేది. మనం సీదా మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే గేమ్స్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఆఫర్ నడుస్తుందంట, ఫస్ట్ గేమ్స్లోకి వెళ్ళి అక్కడ మనం చూద్దాం గేమ్స్ అలా ఎలా ఉంది ఏందని. 4th ఫ్లోర్ అనమాట, ఆ గేమ్స్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ మనం. ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మాత్రం పిల్లలకు మాత్రం డోకా లేదనమాట, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలని పెద్దవాళ్ళైనా సరే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే గేమ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి, కాకపోతే తక్కువనే ఉన్నాయి ప్రైజెస్ కూడా. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీకంటే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనీ మీరు పెడతారు కాబట్టి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం జోర్లో పైసలు తెచ్చుకోండి, వాలెట్లో మాత్రం పైసలు మాత్రం బాగా తెచ్చుకోండి, ఎందుకంటే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట.
ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మాత్రం ఆ బుక్ స్టోర్ అనమాట. ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మాత్రం దొరికిపోతుంది ఇక్కడ, మీకు ఏ బుక్ అయినా దొరుకుతుంది, మొత్తం బుక్ సంబంధించిన లైబ్రరీ లాగా అనమాట ఇది మొత్తం ఇక్కడ. ఇంకోటి మన ఐఫోన్ సంబంధించిన ఏ పౌచ్ అయినా ఏదైనా సరే, ఏది ఎలక్ట్రిక్ సామాన్లు ఏదైనా సరే, ఈచ్ వన్ దొరికిపోతుంది ఇక్కడ. పెద్ద స్టోర్ అనమాట ఇది, చాలా పెద్ద స్టోర్, అన్నీ ఉంటాయి ఇందులో. ఇంకోటి హైపర్ మార్కెట్, ఇక్కడ హైపర్ మార్కెట్లో మాత్రం చూసుకుంటే మీరు మాత్రం చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి. ఇంకోటి కింద మొత్తం ఫిషెస్ ఉంటాయి, ఒకసారి అక్కడ కూడా వెళ్దాం మనం. ఫిషెస్ ఇక్కడ ఒక ఫిష్ వచ్చేసి 221 అన్నమాట. ఇది ఫిష్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మళ్ళా పచ్చిగా అన్నీ ఉడకబెట్టి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఓ చాలా అంటే చాలా ఐటమ్స్.
మేము ఎత్తుకుతున్నాం. యాక్చువల్లీ నా బండి ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టాను ఎగ్జాక్ట్ గా నాకు కరెక్ట్గా తెలుసుకోలేదు. పిల్లర్ నెంబర్ తీసుకోలేదా? పార్కింగ్ ఒకటే ఉంది, సేమ్ ఉంది. చూడు ఎక్కడనే ఉంటాం ఎగ్జాక్ట్ గా. మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చాలా చాలా మటుకు ఫేస్ చేశారు. ఎందుకంటే బండి ఎక్కడ పెట్టాం, మనం ఎక్కడెక్కడ పెట్టుకున్నాం, మీరు మాత్రం ఒక ఐరన్ మార్క్ ఒకటి పెట్టుకొని గుర్తింపు పెట్టుకోండి. నా పరిస్థితి అలా దొరికిందా? చాలా దూరం దగ్గర.